విగ్రహాలు ఆవిష్కరించారు రామారావు గారిది. ఎన్నికలు వచ్చిన టైంలో రామారావు గారు గుర్తుకొస్తారు. బాబు మీరు మాయ చేసి మంత్రం చేసి చాలా మందిని మమ్మల్ని అందరినీ కూడా నీ కుట్రలో భాగస్వామ్యం చేసి ఆయన వైకుంఠానికి హరి ఈమెను పంపించేసినాం కదా. ఇంక ఇప్పుడు నువ్వు రామారావు కోసం మాట్లాడబెట్టి నైతిక నీకెక్కడదు. యు హావ్ నో మోరల్ రైట్ టు టచ్ ది స్టాచ్యూ ఆఫ్ ఎన్టీఆర్. యు హావ్ నో మోరల్ రైట్ టు టాక్ అబౌట్ ది ఎన్టీ రామారావు. మీరు ఎలాగ మాట్లాడతారు? మీరు ఇదే చేస్తుంటే ఏదో ఒక పూట అర్ధరాత్రి అప్పుడు వచ్చి నీ గుండెల మీద కూర్చుని పేక నొక్కిపోతే నేను మీరు చూడండి అలా నేను చెప్తున్నాను. నేను రామారావు గారే వస్తారు, ఆయన ఆత్మ ఎక్కడ తిరుగుతుంది? నీ చుట్టే తిరుగుతుంది. నిన్ను మళ్ళీ ఈ జీవితానికి మళ్ళీ సీఎం సీటు గురించి రామారావు గారు ఆత్మ పరిభ్రమం ఇస్తే ఉంటుంది. నిన్ను రానివ్వకుండా ఆయనే వెంట వెంట వెంటబెట్టి పరుగు కొడతాడు. రేపు ప్రజలకు కళలోకి వెళ్ళి కూడా చెప్తాడు ఇలాంటి పాపాత్ముడికి మీరు ఓటేసి పాపం పూట కట్టుకోకండి. మీరు నీచుడు వీడు, మీరు ఓటేయొద్దు, మీరు పాపాత్మడికి ఓటేసి ఆ పాపం మీరు మూట కట్టుకోకండి అని చెప్తాడు. ఆయనే చెప్తారు, కళ్ళనికి వస్తారు చూడండి కావాలంటే. ఒకరోజు ప్రజలే మీ పత్రికలు చెప్తారు. చెప్పినా చెప్తారు. మీరు ఇప్పుడు మాట్లాడతారా? గొప్ప ఎవరిది ఆ మధ్యను ఈ బాధులే బాధుల కార్యక్రమంకి మన శ్రీకాకుళం ఇవన్నీ వచ్చారు. ఇక్కడెక్కడో ఇక్కడ ఇక్కడెక్కడో పెట్టారు మన విశాఖ జిల్లా అది కానీ విజయనగరం జిల్లా లిమిట్స్లో కానీ పెట్టి ఇంగ్లీష్ మీడియం కోసం ఆయన అటుకీగాక ఇటుకీగాక మధ్యలో చనిపోతారు మీరు అందుకనే కుర్రాళ్ళు అందరూ కూడా వాళ్ళంతా కూడా జై జగన్ అని కేకలు ఎవరు అని చెప్పి పరిస్థితి తెలుసుకున్నారు. నీకు ఇలాంటి అవమానాలు ఇంకా చాలా జరుగుతాయి బాబు. ఈసారి మహిళలతో నువ్వు అవమానించబడతావు. అదే మహిళలకి నువ్వేమిచ్చావు వాగ్దానం? వద్దు, మీరేం కట్టకండి. బంగారాన్ని ఇడిపించిన డబ్బులేం పెట్టద్దు. వద్దు, నేనే వస్తాను. మీరు తాకట్టు పెట్టినటువంటి వడ్డానాల్ని గాజుల్ని కాసుల పేర్లని బంగారు చైన్ల్ని కొలుచుని నేను విడిపించి మీ ఇంటికి పంపిస్తాను. మీరెందుకు కట్టడం అనవసరం? మీకు నేను అవన్నీ రుణాలు మాఫీ చేస్తాను, బంగారాలు విడిపిస్తాను, బేషరతుగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను. ఆయన మాట అన్నాడా లేదో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరిస్థితి చక్క ఏమి మీ బాబుకి ఉద్యోగం వద్దా? ఓటీ ఓటీ వెళ్ళి వెళ్ళి ఓటీ ఓటీ రేపు ఓటేస్తే రేపు నీ కొడుకు చదువుకున్నాడు కదా, నీకు ఉద్యోగం వస్తుంది, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నాడు. వెళ్ళండి వెళ్ళండి ఇల్లు మధ్యలో ఆ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు ఎరగొట్టేసినారు మొత్తం. ఎవరు కనిపించలా. ఇప్పుడు మేము వెళ్తే అడుగుతున్నారు నాయన అదేది రూపాయి ఏది రూపాయి వేస్తే ఏదని చెప్పేసి ప్రొసీజర్ పెట్టి కట్టారు. అది వాళ్ళందరూ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాము, సార్ ఇదైతేనేమి పాపం వాళ్ళ పేదవాళ్ళు మనం ఇస్తామంటే ఆశపడతారు, వాళ్ళు ఇస్తామంటే ఆశపడతారు, ఇస్తామంటే ఆశ కొడతామంటే భయం. కాబట్టి వాళ్ళు ఇస్తామన్నారు విరగొట్టేసినారు. మళ్ళీ వాళ్ళు ఏమీ చేయలేదు, ఆ ఇల్లు అలా ఉండిపోయినాయి. పాపం కొంతమంది అయితే వాళ్ళు పుస్తులన్నీ తాకట్టు పెట్టి వాళ్ళు ల్యాండ్లు తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. విరగొట్టేసిన ఇంటితో ఎంతకాలం ఉంటారు? ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి మనం ఏదో చేయాలంటే ఇప్పుడు అవన్నీ కూడా సర్వే చేస్తున్నారు. వాటన్నింటికి కూడా మళ్ళీ ఒక సర్వే రిపోర్ట్ తెమ్మనమన్నారు. మనం ఎందుకు అంటున్నామంటే దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. ఇంకా నేను సంక్షేమం చేస్తాను చాలా, ఎందుకంటే గొప్ప సంక్షేమం చేస్తా. ఏది చేస్తావని వేరు చేసినవి ఏ సెక్టర్లో ఏ సెక్టర్లో? ఆయన ఇంకా దిగజారిపోతారు, చాలా అసభ్యకరంగా వ్యవహరిస్తారు. నీకు ఈసారి మహిళల నుంచే చాలా పెద్ద ప్రతిఘటన ఎదురుగా పోతుంది. నాకు తెలిసి బహుశా వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు, గ్రౌండ్ రియాలిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ మరి మేమైతే గడప గడపకి వెళ్తున్నాము, ఫ్యాక్ట్స్ వాస్తవాలు అన్నటువంటిది మా దగ్గర ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, ఎవరు ఎంతమంది ఒకటైనా జనం జగన్ పొత్తు పెట్టుకున్నారు.
ఎవరు ఎన్ని పొత్తులు కలిపొకటైనా ఖచ్చితంగా ఇది జరగబోతుంది. ఆల్రెడీ పీపుల్ హ్యావ్ కమ్ టు ద డెసిషన్ జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్నటువంటిది, పెద్ద మెజారిటీతో ముఖ్యమంత్రి చేయాలన్నటువంటిది ఆయన వాళ్ళు ప్రజలు ఒక కన్సెన్సస్ కి అరైవ్ అయిపోయినారు. ఇంకా గ్రాడ్యువల్ గా అది క్రిస్టలైజ్ అయిపోతుంది. ఎన్నికలు దగ్గర అవుతున్న కొలది ఫైన్ ట్యూనింగ్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఉంటుంది, కానీ దీంట్లో ఇంకా డిసరప్షన్ ఉండదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మళ్లీ 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 జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను తెలియచేస్తున్నాను. బాబు, మీరు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ దిగజార్చుకొని ఊరికే ఇంక ప్రజలతో చీత్కారాలు అవమానాలు ఇంక తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటే మీరు గౌరవంగా ఉంటారు, లేకపోతే మీరు చూస్తారు కదా వస్తారు జనంలోకి. చాలా సీరియస్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇవాళ మూడు రాజధానులు అని చెప్తే ఇక్కడ రా అక్కడ కర్నూలులో ఎలాంటి ప్రజలు నిరసన సగలు తగిలాయో అర్థమైంది కదా. మేము కూడా ఇప్పుడు అమరావతిని మనం కాదనటం లేదు కదా. అమరావతి రాజధానిగా ఉంటుంది, శాసన రాజధానిగా. వీఆర్ నాట్ డినయింగ్ ది క్యాపిటల్ ఆఫ్ అమరావతి యాజ్ ఎ లెజిస్లేటివ్ క్యాపిటల్. విశాఖపట్నాన్ని మనం పాలనా రాజధానిగా డిక్లేర్ చేశాము, అది న్యాయ రాజధానిగా కర్నూలు డిక్లేర్ చేశాము. ఇది జగన్ గారు తీసుకున్నటువంటి సొంత నిర్ణయం కాదది, మనకి రాజ్యాంగబద్ధంగా వేసినటువంటి కమిటీ, శివరామకృష్ణ గారి కమిటీ స్పష్టంగా చెప్పారు. మీరు దేన్ని వేస్తే అయ్యా అవి అక్కడ కట్టడానికి వీలు లేదు, అమరావతిలో అన్ని ఆవభూములు వాటర్ బాడీస్, అవి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. గతంలో రాజధాని హైదరాబాద్ 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 అని చెప్పి మన శ్రమని మన తాలూకా శక్తిని మొత్తం మన క్యాపిటల్ని అంతా కూడా అక్కడే పెట్టాం. ఇవాళ ఒక్కసారి విన్నపలంగా వచ్చేపాటికి చెట్టు కింద ఉండాల్సి వచ్చింది. ఆ విధమైనటువంటి పరిస్థితిలో బయటికి రావాల్సి వచ్చింది. నీకు ప్రపంచ రాజధాని కడితే ప్రపంచ రాజధాని ఎవడు కట్టమని ఏడుస్తున్నాడు మీకు? ఎవడే ప్రపంచ రాజధాని కట్టమన్నాడు? వాళ్ళు ఏమన్నారంటే డెవలప్డ్ సిటీని రాత్రి మొత్తం 7 సైజ్ చేశారు. అందులో విశాఖపట్నం కూడా ఉంది. సెంట్రల్లీ లొకేటెడ్ విజయవాడ అంటే సెంట్రల్లీ అంటే కనెక్టివిటీ. మద్రాస్ సెంటర్ మనకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కర్నూలు సెంటరా? హైదరాబాద్ సెంటరా? మీకు ఇక్కడ ఏంటిది? ఇక్కడ మీకు ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్వేస్, రైల్వేస్, రోడ్వేస్, సీవేస్ అన్నీ ఉన్నాయి. ఇంతకంటే గొప్ప క్యాపిటల్ మీకు ఎక్కడే ఉంటుంది? మినిమం ఇన్వెస్ట్మెంట్తో మనం రాజధానిని అద్భుతంగా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇది వదిలేసి మేము ఇక్కడ అది 8,000 కోట్లు అని చెప్పేసి మీరు చెప్పేసి ప్రపంచ రాజధాని అంటే, ఆల్రెడీ విశాఖపట్నం ప్రపంచ నగరమే. దీనికి నీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? అందుకు దయచేసి ఆయన ఫ్రస్ట్రేషన్లో మాటలు తడబడుతున్నారు, ఆయన అడుగులు కూడా తడబడుతున్నాయి. ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను మహిళల రుణమాఫీ అని చెప్పేసి పసుపు కుంకాల పేరుతో పప్పు బెల్లాలు ఇచ్చినాడు, అవన్నీ ఇంకా గుర్తున్నాయి. జగన్ గారు మాట ఇచ్చి ఏ విధంగా మాట తప్పకుండా సంక్షేమ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఫలానా డేట్ నాడు పెన్షన్గా నెలొచ్చేపటికి పింఛను, ఫలానా డేట్ నాడు రైతు భరోసా, ఫలానా డేట్ నాడు అమ్మఒడి, మరో ఫలానా డేట్ నాడు మీకు ఈ వాహనమిత్ర, ఫలానా డేట్ నాడు విద్యాదీవన, ఇవన్నీ డేట్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి క్లియర్ చేసినటువంటి పరిస్థితి జగన్ గారు అద్ది మాటకి కట్టుబడడం అంటే, అది వాగ్దానాలు అమలు చేయడం అంటే. వెబ్సైట్లో నుంచి మొత్తం మేనిఫెస్టోని బాయిన్ చేయటం కాదు. నీ మీద విశ్వాసం పోయింది బాబు, నువ్వేం చెప్పినా కానీ. కాకపోతే మీరు వస్తే నానా తంటాలు పడతారు, మీ వాళ్ళందరూ కూడాను.
హెల్ప్ చేసి మాట్లాడతారు. కాకపోతే మీకేమిటంటే కొంత మీడియా అడ్వాంటేజ్ ఉంది, చేసుకోవచ్చు, తప్పేం లేదు.